ఇన్సిడెంట్ మన వాడు పోయాడయ్యా నువ్వు ఇన్సిడెంటే కదా వెళ్ళి చూడు నేను విన్సెంట్ కాదు లింగం అని మీకు ఎలా తెలుసు? అయ్యో ఏంటండి ఎలా మాట్లాడతారు? ఆ రోజు వికటానంద మీటింగ్ లో మిమ్మల్ని చూశాను. ఆ రోజు నుంచి నేను కూడా వికటానంద భక్తురాలయ్యాను. చూడండి బై ది వే మై నేమ్ రోస్మేరీ. జాగ్రత్త. రాబర్ట్ సన్ ఉన్నారు సార్. రండి. ఉన్నారు. 21 సెయింట్ మేరీస్ రోడ్ కదా. రండి. ఎస్ ఎస్. ఐఎమ్ రాబర్ట్ సన్. రాబర్ట్ సన్? ఎస్. మీరు? ఆయన సన్. మరి ఓ మీ నాన్నగారికి మీకు ఒకే పేరు? రాబర్ట్ సన్. విలియమ్ సన్. విలియమ్స్ నాట్ విలియమ్స్ సన్. విలియమ్ సన్. ఐఎమ్ లింగం. అబ్రహాం లింకన్. లింగం. ఎం సైలెంట్ సార్. మీకు మా నాన్నగారు తెలుసా? మీ నాన్నగారు ఈ పెయింటింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్. డెలివరీ తీసుకునేలోగా ఎక్స్పైర్ అయిపోయారు సార్. ఎప్పుడు ఆర్డర్ ఇచ్చారు? ఒక 7:15 ఒక 30 డేస్ అవుతుంది సార్. నేను ఆర్టిస్ట్ నాకు విషయాలన్నీ గుర్తుంది. యు బ్లడీ చీట్. మా నాన్నగారు 6 నెలల నుంచి కోమలో ఉన్నారు. ఎలా వచ్చి ఆర్డర్ ఇస్తారా? అదే కదా, కల్లా ఇచ్చిండొచ్చు కదా సార్. ఏమిటి వేళకొడవా? ఇవాళ శనివారం. మా నాన్న శవంతో పాటు నిన్ను బాధిస్తాను. శని వెళ్ళిపోతుంది. కానీ మనకు గుడ్ ఫ్రైడేలే కదా సార్. ఈ రోజు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే. స్టాప్ ఇట్ బిల్లి. వెళ్ళనండి. మా నాన్న పెయింటింగ్ అడిగారని అబద్ధం చెప్పారు అంతే కదా. ఎందుకు అబద్ధం చెప్పారు తెలుసా? పేదరికం. సో వాట్? సో వాట్? పావర్టీ ప్లస్ హ్యాండిక్యాప్. చేతులు కాళ్ళు పంచైనప్పుడు ఎలా పెయింటింగ్స్ వేసేవారు తెలుసా? మీరే చెప్పండి. సంతోషమా, ఒక హ్యాండిక్యాప్ ఇన్స్టాల్ చేసావే. మీ నాన్నగారు ఉంటే నిన్ను చీవాట్లు పెట్టేవారు. నీతో తర్వాత మాట్లాడతాను. రండి, వెళ్తాం. రండి, పోతాం. జరగండి, జరగండి, జరగండి. దారి 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 దారి. నడవండి జాగ్రత్త. లింగం, ప్లీజ్ డోంట్ ఫైట్ అగైన్. థ్యాంక్ యూ. రోస్మేరీ, బాయ్ బాయ్ సిస్టర్. ఒరే లింగం, ఇప్పుడు నువ్వు మామూలు పెయింటర్వి. ఈ బోర్డు రాసిన తర్వాత ప్రపంచంలో నెంబర్1 పెయింటర్ అవుతారా? ఏం చేస్తున్నావురా? ఎవరు చట్టినావా? ఓ బ్రష్షా. ఒరే నువ్వేం చేస్తావంటే పేరు రాసిన తర్వాత టైల్లో కొంచెం గ్యాప్ వదిలి. ఎందుకంటే నువ్వు ఒక మంచి బొమ్మ వేయడానికి ఛాన్స్ ఉన్నావుగా. అద్భుతమైన ఛాన్స్. ఒక అమ్మాయి బొమ్మ, ఒక చేతిలో బాటిల్, ఒక చేతిలో గ్లాస్. అలా మందు పోస్తున్నట్టు అదిరిపోవాలా? దగ్గర ఫారెన్ బాటిల్లో ఉండాలా. ఇలా వచ్చి, ఇలా వచ్చి, ఆ తర్వాత ఇలా ఉండాలా. అదిరిపోవాలా? అసహ్యంగా మాట్లాడగలను సార్. అదేంటరా ఇప్పుడు దాకా ఎంజాయ్ చేసి ఇప్పుడు అసే ఉంటున్నావు? అదంతా నాకు తెలియదు. ఫిగర్ చూసి కస్టమర్స్ పడిపోవాలి. త్వరగా వర్మ, వడ్డాది పాపయ్య, బాపు అలాంటి వాళ్ళు వేసే పెయింటింగ్ సిస్టమా? లేక ఎంఎఫ్ హుసేన్, అంజలి మీనన్, వాసుదేవ్ ఇలాంటి వాళ్ళు వేసే మోడల్ పెయింటింగ్ సిస్టమా? అది వీళ్ళు ఇష్టం అంటే వాళ్ళ కోపం వస్తుంది, వాళ్ళ ఇష్టం అంటే వీళ్ళ కోపం వస్తుంది. ఆ గొడవ మనకి ఎందుకంటే తరస్తంగా ఉండిపోవాలి. ఈ పెయింటింగ్ చూడండి ముందు. పెయింటింగ్ ఎప్పుడైనా చూసుకోవచ్చు, ఇలాంటి పెయింటింగ్ చూస్తే కుదురుతుందా? వెల్,
ఈ ప్యాంటోనిజం క్యూబిజం వీటి గురించి మీతో చాలా మాట్లాడాలి. ఆర్డర్ ఇవ్వండి, వెయిట్ చేస్తున్నాను. ఓకే, వన్ ఫలూడా వన్ కాసాటా. ఓకే, యు లైక్ పికాసో? అయ్యి వద్దండి, ఫలూడా తన కడుపు నిండిపోతుంది. ఇప్పుడే మీ విషయం అర్థం అవుతుంది. యు ఆర్ వెరీ ఫన్నీ. మీకేమి ఇష్టం? ఫలూడా. కమ్ టు ది పాయింట్, మీకు మోడర్న్ పెయింటింగ్ సిస్టమా, ఓల్డ్ పెయింటింగ్ సిస్టమా? చెప్పనా? ఏం మాట్లాడుతున్నా టక్కున పాయింట్ వచ్చేస్తారు చూడండి, అది నాకు బాగా ఇష్టం. సత్యం చెప్తున్నాను, నాకు రెండు ఇష్టమేనండి. ఇలా మాట మార్చుకోండి, కరెక్ట్ గా చెప్పాలి. చిత్రంగా వర్ణాల్ని చిత్రించే మోడర్న్ పెయింటింగ్స్ పట్ల మీ అభిప్రాయం ఏమిటి? చిత్రం వర్ణం, ఇలా చూడండి, మీరు రోడ్లో వెళ్తున్నారు, ట్రాఫిక్ సిగ్నల్ పడింది, దాంట్లోనూ వర్ణాలున్నాయి. ఎరుపు వేస్తే ఆగాలి, పచ్చ వేస్తే వెళ్ళాలి, పసుపు వేస్తే వెయిటింగ్ లో ఉండాలి. ఇది గవర్నమెంట్ వాళ్ళ చట్టం, అది వదిలేసి మన ఇష్టానికి వెళ్ళామనుకోండి, పోలీసు వాళ్ళు టక్కును పట్టుకుని లైసెన్స్ ఎక్కడ రా అంటారు, లేదంటే జెరాక్స్ తీసుకురాలేదు ఏంటా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళని కాస్త గమనించుకుంటే తప్పించుకోవచ్చు, లేదంటే చచ్చినట్టు మన మాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఆయన సవాల్ ఎక్స్ప్రెస్ లేచి చంపుతాడు. అందుకే అక్కినేనన్నారు, కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు, రోడ్లో వెళ్ళేటప్పుడు లెఫ్ట్ రైట్. అంటే మోడర్న్ పెయింటింగ్స్ గొప్పవి కాదంటారా? అలా అంటారు ఏమిటండి, మోడర్న్ థియేటర్స్ మించిన కంపెనీయే లేదండి. ఆలీబాబా 40 దొంగలు గేవ్ అ కలర్ ఫస్ట్ కలర్ ఫిల్మ్ వచ్చిందా లేదా? అంటే ఎందుకంటే ఇప్పుడు మీ ముందు చాలా బ్రెడ్స్ తీసుకొచ్చి పెట్టి ఇందులో ఏది మోడర్న్ బ్రెడ్ అని అడిగితే చెప్పగలరా? అలాగే రావయ్య ఏంటయ్యా లేట్ కసాట ఫలుడా. ఈ పెయింటింగ్ ఒకసారి ఎవరు తప్పు? నా తప్ప? ఇద్దరి తప్పే. సారీ, పైనంతా పడిపోయింది, ఇక నేను కూడా లే, నేను వెళ్ళి వాష్ చేసుకొస్తాను, పట్టుకోండి. వాంట్ హెల్ప్? నో థాంక్స్. బాత్రూమ్ ఏంటుంది? ఈ పక్కన బాత్రూమ్.